ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. మీ అందరికీ తెలుసు, నేను వైసీపీ నుంచి వీడి జనసేనలో చేరాను. నన్ను ఒక 3 నెలల క్రిందట వైసీపీ వాళ్ళు పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే, అది నా వల్ల కాదు, బందర్లో ఒక అతను ఉంటాడు, అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు, అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పటం జరిగి, తర్వాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో జనసేన పార్టీలో చేరానని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు, ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు, మాట్లాడితే 2 చెప్పులు చూసి చూపిస్తూ ఉంటాడు, అందరికీ 2 చెప్పులు తీసి చూపిస్తూ ఉంటాడు. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి, సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదలొద్దు, మీరు అనకాపల్లిలో వదిలినటువంటి చెప్పులు బందర్లో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను, అవునా కదా? అప్పటి నుంచి ఆయన చెప్పులు కూడా జాగ్రత్తగా మరి ఉంచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈయన స్థాయికి, ఈయన మాటలు, ఈయన ఎటకారం, ప్యాకేజ్ ఇస్తారంటాడు, ఈయనేమో సత్యచంద్రుడు గారి పెదనాన్న కొడుకు, మీ అందరికీ తెలుసు, గురుగింజ కింద నలుపు ఎరగదంట, అట్లా ఉంటుంది ఈయన ప్రవర్తన అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మరి ఆ పోర్టుకెళ్ళి ఫోటోలు దిగి వీడియోలు పెట్టి నేను పోర్టును తెచ్చానని చెప్పుకుంటుంటుంటాడు, కష్టపడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా 4,000 కోట్ల రూపాయలు మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాననేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తాను. పోర్టేమో ఈ పోర్టు కూడా తెచ్చాడంట, సముద్రమేమో ఇలా తాతగారు తెచ్చాడు, నీకు తెలుసా? అట్లా ఉంటే ఈ పేర్నాని మాటలు ఎక్కడ అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఈ పార్టీ నా బీసీ అని చెప్పుకునేటువంటి పార్టీ అన్యాయంగా అక్రమంగా కొల్లి రవీంద్ర గారి మీద మర్డర్ కేసు బనాయించారు, అన్యాయంగా ఆయన 60 రోజుల పాటు జైల్లో ఉండొచ్చాడు. రవీంద్ర గారిని చూస్తే ఎవరికైనా ఆయన మర్డర్ చేశాడని చెప్పి ఆయన మొహం చూస్తే చెప్తారా ఎవరైనా? మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా కేసు పెట్టాడు ఈ స్థానిక శాసనసభ్యుడు. నేను అడుగుతున్నా, బీసీలు అని చెప్పేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ వ్యక్తిని మరి చెరుకు తోటలో తీసుపై కాల్చి చంపితే దాని మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మొన్న పవన్ కళ్యాణ్ గారు తెనాలిలో బ్రహ్మాండంగా దాని గురించి చెప్పారు, ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద ఆ రకమైనటువంటి హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఈరోజు పోర్టు బ్రహ్మాండంగా వస్తా ఉంది, నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాను, ఒక 3,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, సాల్ట్ ల్యాండ్, దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చి యాన్సిలరీ యూనిట్లు తీసుకొచ్చి ఇక్కడ వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, దాని మీద దృష్టి సాధించాలి అని చెప్పేసి కూడా నేను ఇద్దరిని కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ మచిలీపట్నం నుంచి రేపల్లెకి కూడా ఒక రైలు మార్గం కావాలి, అప్పుడు మనకి చెన్నై పోవటానికి ఇది పోర్టు నుంచి షార్ట్ డిస్టెన్స్ అవుతుంది, ఏదైతే విజయవాడ గుడివాడ మీద నుంచి రాకుండా ఇటు నుంచి రేపల్లెకి రైల్వేలు వేయాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. ఒకసారి కూటమి వచ్చిన తర్వాత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవటానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య అంటే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, ఇక్కడ ఆయన్ని పేరు మీద 40 కోట్ల రూపాయలు తీసుకొచ్చి
మేము ఒక కమ్యూనిటీ హాల్ కడదామంటే ఈ దుర్మార్గుడు ఎదుర్కొన్నటువంటి ఆపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ముస్లిం సోదరుల కోసం 20 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళని సంవత్సరం పాటు ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాను. ముస్లింలు సాదియా ఖాన్ కోసం మేము ఏదైతే ప్రామిస్ చేశామో 10 లక్షలు ఇచ్చి సిఎస్ఆర్ ఫండ్ బ్రహ్మాండంగా వాళ్ళకి సాదియా ఖాన్ నిర్మిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ, ఇంత జన ప్రపంచనాన్ని చూస్తుంటే ఇది వ్యతిరేకమైనని చెప్పేసి ఈ పార్టీకి వ్యతిరేకం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకం, ఈ ఎమ్మెల్యేని గద్దె దించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కోరుకుంటూ, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో ఇతని మాట ఎత్తకుండా ఉండాలంటే నేను అడుగుతా ఉన్నాను ఈ బందర్ ప్రజానీకానికి, జనసేన కూడా ఈ బందర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం మనం, ఈ ఎమ్మెల్యేని గద్దె దించాలి అని అంటే మీరు పేర్నానికి వ్యతిరేకంగా ఓటేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పేసి అందరుగా కోరుకుంటూ, జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై నరేంద్ర మోడీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.